స్టార్ట్ చేయి ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క అన్న అన్నన్నా అన్న ప్రైస్ ది లార్డ్ అన్న పిల్లలు అందరికి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ హై హీరో బాగున్నావా ప్రైస్ ది లార్డ్ నాన్న హీరో బాగున్నావా జాయ్ థర్టీ కన్నా ముందే ట్వంటీ హాయ్ జాయ్ వినిపించట్లేదా అన్న ప్రైస్ ది లార్డ్ అన్న బాగున్నారన్న కాల్ రోజులు అయిపోయింది ఎలా ఉన్నారు ఆశిష్ అభిజ్ఞ జాయ్ బాగున్నావా మమ్మీ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న హై రియా ప్రైస్ అలా ప్రార్థన చేయాలి కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు జోయాన్ ప్రార్థన చేస్తావా నాన్న ఓకే నాన్న ప్రార్థన పిల్లలు ప్రార్థన అంటే క్వశ్చన్స్ లోకి వచ్చేయాలి వన్ టూ రియా త్రీ అందరు కూడా వెరీ గుడ్ జోయాన్ ని సౌండ్ రావట్లేదు నాన్న జోయాన్ సౌండ్ రావట్లేదు నాన్న రావట్లేదు ఇప్పుడు వరకు వచ్చింది వేరే డివైస్ లో కనెక్ట్ అయ్యారా సెకండ్ డివైస్ ఏదో కనెక్ట్ అయినట్టున్నాడు పరలోకమందున మా తండ్రి ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు ఏసయ్యా ఏసయ్యా ఇప్పుడు మేము సండే స్కూల్లో గ్యాదర్ అయ్యాం తండ్రి ఏసయ్యా మీకే వందనాలు తండ్రి ఏసయ్యా ఏసయ్యా ఇప్పుడు సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ మళ్ళీ లెసన్స్ వినడానికి మీరే సాయం చేయండి తండ్రి ఏసయ్యా ఏసయ్యా మీలో బలపడడానికి సాయం చేయండి తండ్రి ఏసయ్యా ఏసయ్యా మీ విశ్వాసంలో బలపడడానికి సాయం చేయండి ఏసయ్యా ఏసయ్యా మేము మీ వాక్యంలో నుంచి మేము నేర్చుకొని మా జీవితంలో పాటించడానికి సాయం చేయండి తండ్రి ఏసయ్యా మీరే తోడుకుండండి తండ్రి ఏసయ్యా ప్రతి విషయంలో మీరే హెల్ప్ చేయండి తండ్రి ఏసయ్యా మీరే గైడ్ చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ నాన్న సూపర్ గాడ్ బ్లెస్ యు ప్రారంభ ప్రార్థన కిప్పదా పిల్లలు మన మధ్యలో ఉన్న శ్యామల అక్క ప్రార్థన చేస్తారు ప్రారంభ ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుంటాం మీ ప్రేయర్ పొజిషన్ అంటే ఎవ్వరు కూడా మీ ప్రేయర్ పొజిషన్ లో లేరు ప్రార్థనలో ఏకీభవించట్లేదు ఏమన్నా పిల్లలు కొంతమంది అయితే వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు శ్యామల అక్క మీరే చెప్పండి అక్క ఏదో ఒకటి చేసుకుంటారు శ్యామక కనిపిస్తున్నారు కదా ఆన్ యువర్ పొజిషన్ పిల్లలు రోజు వీడియో ఆన్ చేసిన వాళ్ళు గమనిస్తున్నాం వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఉంటది వీడియో ఆఫ్ చేసిన వాళ్ళకి ఒకవేళ ప్రైజ్ వచ్చినా కూడా లాక్ అయిపోతుంది
అక్క సేమ్ నేను అలానే అనుకున్నాను అక్క అంతే అంతే మరీ స్ట్రిక్ట్ ఉంది అక్క లేదులే మన పిల్లలందరూ చేస్తున్నారు ఎవరికో ఒకరిద్దరికి నెట్వర్క్ లేక వాళ్ళు వీడియో ఆఫ్ లో ఉంటున్నారు కుదిరినప్పుడల్లా వచ్చేయండి పిల్లలు ఓకేనా ఓకే ప్రార్థన చేసుకుందామా మరి ఓకే పిల్లలు మహాపరిషత్తుడ మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రం నాయన నీ కృపలో ప్రభ మరలా మరి ఒక దినము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అలాగే ఈ దినం మేము సండే స్కూల్లో నాయన మరి కూర్చోగలగటానికి వాక్యాలు మేము వినబోతున్నందుకు యాక్షన్ సాంగ్స్ చేయబోతున్నందుకు తండ్రి మెమరీ వర్సెస్ యాక్టివిటీ చూపించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభ గొప్ప దేవా ఎస్ తండ్రి నాయన అనేక మందికి లేని అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉన్నారు ప్రభ వారందరినీ మీరు ఆసక్తి కలిగించమని అడుగుచున్నా ప్రభ టీచర్స్ ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అనేక మంది టీచర్స్ కూడా రావాల్సి ఉంటుండగా వాళ్ళు కూడా మీరు ఆసక్తి కలిగించండి నాయన వాళ్ళు చెప్పటలో వినటంలో ప్రభ మరి ఇంకా శ్రద్ధ వహించడానికి సహాయం చేయండి కార్యక్రమం నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభ మీకు స్తోత్రాలు తండ్రి నాయన మరి ఇదంతా స్పాన్సర్ చేస్తున్న జోషాన్ని బట్టి కూడా నీకు వేలాది వందనాలు ప్రభ అలాగే తండ్రి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి పనిలో ప్రభ మరి ప్రజల మిన్ని పెనెట్లు వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి అలాగే తండ్రి మరి ఎవరికి కూడా ఇంటర్నెట్ వర్క్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభ మేమందరం కూడా నాయన మరి మొదటి నుంచి చివరి వరకు కూడా పాల్గొని నన్ను అనేక దీవెనలు పొందుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు నేను ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభ వినేటప్పుడు నాయన అంత జ్ఞానయుక్తంగా వాళ్ళు వినగలగటానికి నాయన మరి పూర్తిగా వాళ్ళకి నెట్వర్క్ సహకరించడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు చేరిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ప్రైస్ ది లార్డ్ పిల్లలు ఓకే సూపర్ మరి వచ్చేసేయండి మీ పొజిషన్స్ కి యాక్షన్ సాంగ్ చేసేద్దాం ఫాస్ట్ గా రావాలి ఎస్ పిల్లలు మనం అందరం కూడా ఒక రూపంలో చేయబడ్డాం కదా చిక్కని రూపంలో చేయబడ్డాము మన కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి మనకి మూతి ఉంది అన్ని చేతులు ఉన్నాయి ఎంత చిక్కని షేప్స్ ఉన్నాయి వాటికి కదా ఈ ఫింగర్స్ కూడా చాలా చిక్కని షేప్ లో ఉన్నాయి కదా అవునా ఎప్పుడైనా అనుకున్నారా ఎంత చక్కగా దేవుడు సృష్టించాడు మనల్ని ఈ దేవుడు ఎంత చక్కగా సృష్టించాడు కదా మనం ఎప్పుడైనా దేవుడికి థ్యాంక్స్ చెప్పారా మీరు ఈ యొక్క సృష్టిని మీ గురించి చూసి క్రియేషన్ మొత్తాన్ని చూసి మీరు ఎలాగైతే డిజైన్ చేయబడ్డారో ఆ డిజైన్ ని చూసి మురిసిపోయి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా ఎవరైనా కొంతమంది ఉన్నారు ఓకే ఫైన్ ఫైన్ ఒక రోజు మీరు టైం అన్ని కూడా ఇలా ముడుతూ తర్వాత ఏమేమి షేప్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా చూడండి మీకు ఒకవేళ వీలైతే మీరు ఎలాగైతే ఆర్గన్స్ లోపల ఆర్గన్స్ ఎలాగైతే సృష్టించబడ్డాయి అవేమేం ఆర్గన్స్ ఏమేమి పనిచేస్తున్నాయి అలా ఆ వీడియోలో కూడా మీరు చూస్తూ దేవుణ్ణి మహిమపరిచే ఛాన్సెస్ కూడా మీకు ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి ఎంత చక్కగా సృష్టించిన ఈ సృష్టిని మనందరినీ కూడా స్పెషల్ అని పిలుస్తున్నారు పిల్లలు అవునా మనం అందరం కూడా స్పెషల్ అయినా ఏ చేయించండి ఎంతమంది స్పెషల్ అని ఎంతమంది స్పెషల్ అందరూ స్పెషల్ అయినా మనం కూడా స్పెషల్ నేను కూడా స్పెషల్ సో నేను కూడా స్పెషల్ అని చెప్తూ దేవుని మహిమపరుస్తూ యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు వచ్చేయండి బౌ బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చెయ్యబడలేదు యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చెయ్యబడ్డావు
స్పెషల్ ఎంత స్పెషల్ ఆయన రూపంలో చేయబడ్డ వారం కదా అవునా ఇంకా ఏ చింత లేదు పిల్లలు చింతలన్నీ వదిలేసేయండి అంతా కూడా జీసస్ లవ్స్ లో ముందుకెళ్ళిపోతాం ఓకేనా వచ్చేయండి మళ్ళీ ఇంకోసారి చేసేద్దాం bau bau kukalaga meow meow pillilaga nivu cheya badaledu yesu rupulone yesu vidalaga yesu chetilone nivu cheya battavu ento special nivu chintal ఓకే థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క నువ్వు కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు ఈ రోజు పిల్లలు మీరు కూడా చాలా స్పెషల్ గా యాక్షన్ సాంగ్ చేశారు సూపర్ వండర్ఫుల్ శ్యామక్క మీరు స్పెషలే నేను స్పెషలే కదా అందరూ స్పెషల్ అక్క మరి మీరు గిఫ్ట్ ఇచ్చే ముందు హోంవర్క్ చెకింగ్ చేసేద్దామా గిఫ్ట్ ఇచ్చేస్తారా గ్రీష్మ వచ్చేసింది జోయాన్ కేదో మరి హోస్ట్ హాస్ ఎండెడ్ ద మీటింగ్ అని వచ్చిందంట మళ్ళీ గ్రీష్మ జోయాన్ కాంప్రమైజ్ అయ్యారు గ్రీష్మ అనింది నువ్వు పాడబడి జోయాన్ అనింది నువ్వు పాడబడి ఇద్దరు పాడరు అనుకున్నారు కానీ ఫైనలీ గ్రీష్మకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి గ్రీష్మకి ఛాన్స్ ఇచ్చేస్తున్నాము వెరీ గుడ్ మనం ఏం చేయాలంటే ఇద్దరు వచ్చినప్పుడు అందులో ఎవరు చిన్నోళ్ళు వాళ్ళకి ఇచ్చేయాలి కదా అంతే అక్క కరెక్ట్ పెద్ద మనసు చేసుకుని చిన్నదాయి పెద్ద మాట మాట్లాడింది కాబట్టి తనకే ఛాన్స్ ఇచ్చేసాను ఫస్ట్ వస్తే ఇస్తాం అంకుల్ ఫస్ట్ వస్తే ఇస్తాం రేపు నాకు చెప్పిన నేను హ్యాండ్ చేయకుండా ఉంచుతాను ఏమైందంటే నేను 4:20 స్టార్ట్ చేస్తానమ్మా సరికి నేనే ఫస్ట్ ఓపెన్ చేస్తానమాట ఇప్పుడు నేను హోస్ట్ అవుతాను కదా మళ్ళీ వాళ్ళకి హోస్ట్ ట్రాన్స్ఫర్ చేసి చెప్పేసి వెంటనే ఎంటర్ చేశాను అదే టైంలో తను ఎంటర్ అయ్యాడనమాట కాబట్టి నా తను ఎంటర్ అవుతున్నాడు నేను ఉంచితే తను ఉండేవాడు కానీ ఎండ్ చేశాను కాబట్టి తను కూడా ఎండ్ అయిపోయాయి మళ్ళీ వీళ్ళు ఆన్ చేసరికి పాపం గ్రీష్మ ఎంటర్ అయిపోయింది ఓకే అన్న చెప్పిన మాటలు మాట రేపు మాత్రం జాయిన్ ఇచ్చేద్దాం సరేనా అక్క మీరు కూడా పెద్ద మనసు చేసుకుని మాకు ఇవ్వాలి కదక్క మా చిన్ని తమ్ముడికి ఇలాగే మళ్ళీ ఎప్పుడన్నా రిపీట్ అయితే నెక్స్ట్ క్యూలో రూతజాయ్ ఉన్నారు అక్క మేమక్క అక్క మేము అస్సలు రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అక్క అంతే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ టుడే దట్స్ ద రూల్ అంతే రేపు జాయిన్ ఫస్ట్ వస్తేనే జాయిన్ ఇస్తాను లేదంటే లేదు అమ్మో బాబోయ్ మూతి తిప్పేస్తున్నారు నిమ్మక్క నేను భరించలేకపోతున్నా లేదు ఇంకోసారి తిప్పండి అక్క బాగున్నారు
ఓకే పిల్లలు, ఏదేమైనా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి కదా గిఫ్ట్లు అని, నా దగ్గర కూడా గిఫ్ట్ రెడీగా ఉంది పిల్లలు. ఎవరికి ఇవ్వాలా అని ఎదురు చూస్తా ఉన్నాను. ఒకరోజు నేను సడన్ గా అడుగుతాను, వాళ్ళకి వస్తాయి పిల్లలు సరేనా? చమక రోజు రోజు ఇస్తారు కదా, నేను సడన్ గా ఇస్తాను పిల్లలు. ఏ రోజు వస్తారో ఏంటో మరి. సరే మరి ఇంతకీ రేపు జే జే వచ్చినాక జాయిన్ జాయిన్ కదా, జాయిన్ అండ్ జాయ్. మరి ఎవరికి వస్తారో ఏంటో చూద్దాం, ఇద్దరు ఎవరు ముందు వస్తారో. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే, ఓ టు మెమరీ వాస్ చెకింగ్. మెమరీ వాస్ చెకింగ్ అని అక్క శ్యామక్క. అయ్యో ఇందులో మా ఇష్టం లేదు. సాంగా? ఓకే, శ్యామక్క రెడీ గిఫ్ట్. స్పాట్ లైట్ చేయకముందే పాడేమా అక్క అంటున్నారు వీళ్ళు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. నిత్య జీవమిచ్చును నిత్య జీవమిచ్చును యేసు మహాదేవుడు, సత్యములో నిలబెట్టును యేసు మహాదేవుడు, సత్యములో నిలబెట్టును యేసు మహాదేవుడు, ముత్యములా నన్ను మార్చు యేసు మహాదేవుడు, ముత్యములా నిన్ను మార్చు యేసు మహాదేవుడు, అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు, అత్యంత ప్రేమ చూపు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మరి మొన్న నేను మొన్నకు ముందు నిన్న మొన్న పాడినాడు అందరు కూడా చాలా బాగా పాడారు, నేను విన్నాను, చాలా అద్భుతంగా పాడారు, అందరు కూడా బాగా పాడుతున్నారు. ఐ ఎక్సైట్ ఎవ్రీబడి. రైట్ అమ్మా, గ్రీష్మ దాంట్లో సంగీతం ఎఫెక్ట్ ఉన్నాక. మరి వాళ్ళ మమ్మీ సింగర్ కదమ్మా, మనకి చర్చి ఆస్థాన గాయకురాలు వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ మన జీవజం ఆస్థాన గాయకురాలు. యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది ఇక్కడ అన్న. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే, వాళ్ళ మమ్మీ పాడితే ఈమె కోరస్ ఇవ్వలేదు, ఈమె పాడుతుంది గిఫ్ట్. అక్క సరిగ్గా చూపించాలి అక్క. దీనికి మళ్ళా కేసు, ఇక్కడ నేమ్ రాసేసాను ఇప్పుడే. ఓకే, మా తమ్ముడు పాడలేదేంటి? తమ్ముడు పాడుకున్నాడు అక్క. పాడుకున్నాడా? ఎప్పుడన్నా పాడితే తమ్ముడు కూడా ఉంటది. ఓకేనా? ఓకే, ఇది నీదే అమ్మా. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు? 500 ఇస్తున్నాడా? అవునన్నా, వాళ్ళకి ప్యాక్ చేసేసన్నా, ప్లాస్టర్ చేసేస్తున్నా, నేమ్ రాసేసి ప్లాస్టర్ చేసేస్తున్నాను ఎవరి వాళ్ళకి, మళ్ళీ తీసే పని లేదన్నా. వండర్ఫుల్, నేను వింటానమ్మా, యూట్యూబ్ లో కూడా ఏదైనా వింటాను కదా. కాబట్టి సంతోషం. మొత్తం అసలు ఒకసారి 10 చరణాలు చూడకుండా ఎవరైనా పాడతారో చూద్దాం. అది పెడదామన్నది, 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి చెప్పి 10 చరణాలు ఎవరు పాడతారు చూడాలి. రైట్ అమ్మా, ఓకే. ఎన్ని గిఫ్ట్లు వచ్చేస్తున్నాయో పిల్లలు, రెడీగా ఉండండి. మీరు హాలిడేస్ కదా, ఇప్పుడు అన్ని నేర్చేసుకుని సిద్ధంగా ఉండండి పిల్లలు. హోంవర్క్ చెకింగ్ గ్రీష్మతోనే స్టార్ట్ చేద్దాం ఈరోజు. గ్రీష్మ తల్లి అన్మ్యూట్ చేసుకో.
Praise the Lord. వెరీ గుడ్ అమ్మా. ఓకే ఓకే, గుర్తున్నాయా? నాలుగు ఆర్డర్లు గుర్తున్నాయా? చెప్పొద్దులే, టైం లేదు కదా. గుర్తున్నాయా అక్క? నేను రాలే అక్క, మొన్న హోంవర్క్ కరెంట్ లేదా అక్క? అయ్యో, యూట్యూబ్ చూసావా పని? చూస్తాను అక్క. ఓకే సరే. నీవు నీరు కట్టిన తోట వెళ్ళను ఎల్లప్పుడూ గుర్తుండు, నీటి ఊట వలెను ఉండెదవు. యెషయా 58:11. ఓకే, థాంక్ యూ అక్క. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఫాస్టర్ చూపించండి సెలీనా, టక 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 టక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. గార్డెన్ ఏదో తోటకి ఎందుకు వస్తుంది నాది? పిషోన్ అక్క. వెరీ గుడ్. పిషోన్ అక్క. ఒకసారి బుక్ మూసే. ఇదికేల అక్క. బుక్ మూసే ఒకసారి. యూఫ్రటీస్ అక్క. ఇప్పుడు చెప్పు, 1 2 3 4 రివర్స్ చెప్పు. ఆడు గీషోను హిద్దికేలు యూఫ్రటీస్. మళ్ళీ చెప్పు. పిషోను గీహోను హిద్దికేలు యూఫ్రటీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఏది పెద్దది? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మ. మ్యాప్ అక్క. మ్యాప్ కూడా వేస్తావా? హోంవర్క్ అక్క. వెరీ గుడ్. మెమరీస్ అక్క. వెరీ గుడ్ నాన్న, బుక్ భలే ఉంది, అంత ఒకే షాట్ పెట్టున్నా. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. హ్యాపీ. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అమ్మా, పట్టలేదా? ఓకే. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. హోంవర్క్ మ్యాప్ అక్క. ఓకే నాన్న, బాగా వేసుకున్నారు. ఎంత చక్కగా రాసుకున్నావు, ఆర్టిస్ట్ లా ఉన్నారు. ఓకే. యు విల్ బి లైక్ ఏ వాటర్ గార్డెన్. యెషయా 58 చాప్టర్ 11th verse. Thank you akka. Praise the Lord. Okay ma, praise the Lord, God bless you. Good and Chai, hello unnaru? Praise the Lord. Baagunnam akka. Praise the Lord akka. Praise the Lord. Mummy baunda? Baagunnam akka. Anta chesinda ee roju mummy? Chesinda akka. Okay. Akka. ఓకే మా, నా హోంవర్క్ అక్క. ఎవరు చేపించారు అక్క? ఎవరు చేపించారు మీకు? డాడీ ప్రింట్ చేశారు అక్క. చాలా బాగుంది, వెరీ గుడ్. మమ్మీకి ఓపిక వచ్చింది అయితే? ఓ వెరీ గుడ్. చూపించినా జాయ్? దానిలో ఏముంది జాయ్? ఆ గీతలు ఏంటి, లైన్స్ ఉన్నాయి, ఏంటి అవి? వావ్, రివర్స్. ఓకే, ఇప్పుడు నువ్వు చేయిపెట్టు. అక్కడ ఏముంది రివర్, ఏ రివర్ ఉంది అక్కడ? మెమరీ వర్స్ చదివారా? వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తానక్క. ఓకే ఓకే.
You will like a water garden. It's a 55, 58 level. You will like a water garden. Hi Jaya. 58, 11. 1, 2, very, very good, good. 1, 2, very, very good, good. 1, 2, very good, good. Super tipper, Nana. Me reverse kuda chala chala bagundi kada. Wonderful, Nana. God bless you. Thanks, Akka. Very good, very good. Thanks. God bless you. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Okay. Did they ask Nava? Bara sao? Nuvu camera set chesko. Camera set chesko. Kitki anta kanipistundi. Nuvu kanipinchatla. Ala kaadu. Okay. You will be like a water garden. Isaiah 58:11. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Camera set change ko mummy to cheppi. Sahana na bujji talli kada na kanna talli kada hand raise cheyaku memory was checking lo please. Okay. మంచిదాని కదా ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు గుడ్ గుడ్ అమ్మ ఎప్పుడు పాడుద్దంట పాట మరి గాడ్ బ్లెస్ యు ఫస్ట్ వస్తేనే పాడతది అక్క సుహానా సుజాయ్ ఐ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ కొన్నవా హీరో ఇంట్రెస్ట్నా నువ్వు ఎప్పుడు పాడుతున్నా పాట హీరో రే పక్క వస్తున్నావు రే పెట్టలేగా మరి టైంకి వచ్చేయండి చూపించండి మరి లేట్ చేయకూడదు ఏం చేశారు ఏమి రివర్స్ అయ్యి అబ్బో భలే వేశారా మీరు అబ్బాబ్బా ఎప్పుడన్నా చూసావా నువ్వు ఎంత అన్నంగా ఉన్నాయి అసలు చాలా సూపర్ 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 సుజయ్ నువ్వే వేసావా సుజయ్ నువ్వే వేసావా కాదక్క నేనే వేసానక్క నువ్వేసావా నువ్వు వేస్తావా భలే వేసావు వెరీ గుడ్ డేట్ వేసుకో ఓకే ఇంకా చిన్నది ఇచ్చినప్పుడు నేర్చుకుందే వెరీ గుడ్ సుహానా చెప్పనా సుజయ్ నువ్వు చెప్పు యు విల్ బి లైక్ ఎ వాటర్డ్ గార్డెన్ ఐజియా 58:11 ఎంత బాగా చెప్పావురా సూపర్ సూపర్ 90,000 వచ్చినాయిరా నీకు సుజయ్ పట్టుకోలేదు నువ్వు క్యాష్ పట్టుకోలేదు పిల్లలు బాగున్నారా అక్షయ అభిషేక్ అజయ్ అఖిల్ ఓకే నానా చేసేయండి ఓకే అమ్మా వెరీ గుడ్ ఉండు ఉండు ఓకే ఓకే బాగా నువ్వు చూపించు తల్లి అక్షయ కనిపించింది నలుగురు బాగా కూర్చున్నారు నలుగురు కనిపిస్తున్నారు కంటికి వెరీ నైస్ ఏంటమ్మా వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ
వెరీ గుడ్. ఎంత బాగుందో చెప్తాం. వెరీ గుడ్. బైబిల్ చదివి ప్రేయర్ చేసుకున్నారా? ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఒక రివర్ నేమ్ చెప్పు, ఏదో ఒకటి చెప్పు. శిశోనా? ఓకే. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. డిజైన్ కూడా బాగుంది. చెప్పు. యు విల్ బి లైక్ ఎ వాటర్డ్ గార్డెన్, ఐజయా 58:11. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హలో. ప్రైస్ ది లార్డ్ అక్క. సన్వేరియా, ప్రైస్ ది లార్డ్. చెల్లేమి గీయలేదా? ఏ గీతలు గీయలేదా? ప్రియా చూపించు, నువ్వేం గీస్తావే చూపించాలి. చూసావా ఎంత పకడ్బందీగా పెట్టిందో? వావ్, సూపర్ సూపర్. అబ్బబ్బా ఎంత అందంగా ఉందో. మరి ఓన్ గా గీసినే బాగుంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అలంకృత అండ్ ఆహ్లాదిత, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ఓకే అది. ఓకే ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తామా అక్క? చెప్. యు విల్ బి లైక్ ఎ వాటర్ గార్డెన్. యు బి వాటర్ గార్డెన్. యు విల్, యు విల్ బి, బి లైక్ ఎ, లైక్ ఎ వాటర్, వాటర్ గార్డెన్, గార్డెన్ యాజ్ ఎ, యాజ్ ఎ 58 11 11. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఫ్యాన్లు లైట్లు కనబడకుండా ఫేస్ అండ్ బాడీ కనబడేలా పెట్టుకున్నారా మీరు? ఎక్స్క్యూజ్ మీ, బాటిల్ కూడా కనబడేలా పెట్టారు ఇప్పుడు? బాటిల్ కూడా ఇప్పుడు వేరే చర్మం రాయదు. ఇంకా కనిపిస్తుంది లైటింగ్. మీరు కనిపించట్లేదు తల్లులు. అలంకృత ఆహ్లాదిత, నా బుజ్జు కన్న కదా, నా బంగారు కన్న కదా, ప్లీజ్ అమ్మ బాగా సెట్ చేసుకోండి. ప్లస్ మీరు హ్యాండ్ రేస్ కూడా చేస్తున్నారు, చెయ్యొద్దు. ఓకే ఓకేనా? గాడ్ బ్లెస్ యు. కెమెరా లెన్స్ కూడా ఒకసారి తుడుచుకోండి. ఓకే అక్క. ఓకే అక్క. వెల్కమ్. చాలా బాగుంది. ప్రైస్ ది లార్డ్. సామన్ చెర్మియా, సామన్ చెర్మియా. హోంవర్క్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చెప్పండి, మీరు ఇద్దరు చెరో రివర్ చెప్పండి నేమ్స్ చూడకుండా చెప్పండి. నువ్వు ఒకటి, తమ్ముడు ఒకటి, అలా ఫోర్ రివర్స్ కదా. టీ షర్ట్, ఇడకల్, యూఫ్రెట్, యూఫ్రెట్.
Euphrates. Oh, okay. You will be like a water garden. Isaiah 58 verse 11. Praise the Lord. God bless you. Hey, unmute Chesco. Grace. Praise the Lord. Praise the Lord. You will be like a water garden. Asia 58:11. నీవు నీరు కట్టిన తోట వలెను అప్పుడు ఒబ్బుకుచుంటూ నీటి ఊట వలె నుండెదవు. యెషయా 58:11. వెరీ గుడ్ తల్లి. తల్లి మీరిద్దరు ఒక్క దగ్గర కూర్చుంటారా? మీ ఫేస్ హాఫే కనిపిస్తుంది, ఫుల్ ఫేస్ కనిపిస్తే బాగుంటది. రైట్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. Charles, praise the Lord. Unmute Chesco. Anit, Shamaku chudunnara? Praise the Lord, Akka. Praise the Lord. Namaste, Varsha, Akka. Very good, Nanna. Very good. Prayer point, Akka. Excellent. చెప్పేసి మరి మెమరీ వర్స్. మెమరీ వర్స్ చెప్తాను. నీవు మీరు కట్టిన నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబ్బుకుచున్న నీటి ఊట వలెను ఉండెదవు. Eshaya 58:11. Praise the Lord. God bless you. Super. Wonderful. Very good, Nana. God bless you. Praise the Lord, Akka. Akka, memory verse chaptan, Akka. Isaiah chapter 58 verse 11. You shall be like a watered garden and like the spring whose waters do not fail. Isaiah chapter 58 verse 11. Praise the Lord, Akka. ప్రైస్ తో నాన్న. అక్క నేను గాడ్ నేమ్స్ కొని వరాలా రాద వాయిస్ నీకు. అక్క నేను రివర్స్ నేమ్ కూడా చెప్తాను అక్క. చెప్తున్నాను. ఫస్ట్ ది పీషోను, సెకండ్ ది గీహోను, థర్డ్ ది హిడికేల్, ఫోర్త్ ది యూఫ్రటీస్. యూఫ్రటీస్ 2800 కిలోమీటర్స్ ఉండిద్ది అక్క. ఓకే నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్. ఫాస్ట్ చెప్పండి, మన టైం అయిపోతుంది. Very good. God bless you. Wonderful, Nana. Rianchi? Rianchi. Rianchi, మీ ఫేస్ కనిపించట్లా మాకు. భానుశ్రీ, భాను ప్రకాష్ ఇంకా మీరు చూపించాలా నానా? వాళ్ళు వర్క్ చూపించలేదు. ఓకే ఓకే, మళ్ళీ వస్తాను. ఓకే, ఇప్పుడు వస్తాను. రియాన్షి దైపేనా. ఓకే నాన్న, బాగుంది. నీ అక్క రాస్తున్న డైరీలో వాటర్ గార్డెన్, వెరీ గుడ్. ఐజియా 58:11. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ.
ఓకే చూపించండి. బాగుంది నాన్న, చక్కగా చేస్తున్నారు, చాలా బాగుంది. ప్రైజ్ రాదానా? ప్రైజ్ తెలా. గాడ్ బ్లెస్ యూ. ఓకే అడ్డంగా తిప్పండి. Praise the Lord, Stacy. చేసా తల్లి హోంవర్క్? ప్రైజ్ ద లార్డ్. చేయలేదా? నిన్న రాలేదేమో కదా. ఏం తల్లి? తాత ఇంటికి వెళ్ళావా? ఓకే అమ్మా, అయితే రేపు చేద్దు కానీ ఈ రోజు లెసన్ చూసి మెమరీస్ చెప్తుందంట. మెమరీస్ వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు భయపడద్దు, చక్కగా చెప్తాను, చాలా బాగా చెప్తావు, చెప్పు సరేనా? భయపడకు, నువ్వు చక్కగా చెప్పేయాలంతే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రవీణ కూడా అవ్వలేదు. Thou shall be like a watered garden. Isaiah 58 verse 11. Praise Lord, Akka. Praise Lord, Thalli. Shalom. Praise the Lord. Praise the Lord, Babu. Praise the Lord. Isaiah 58 verse 11. And thou shall be like a watered garden. Isaiah 58 verse 11. okay, God bless you. Okay. Next. Kevronan. Let's see. Praise the Lord, Akka. Praise the Lord, Peddamma. Praise the Lord. Yakarnu rale rinkanaku. యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునో ఉపవృక్షంలో నీటి ఊట వలెను ఉండేదవు. యెషయా 58వ అధ్యాయం 11వ వచనం. కనిపించట్లా యాంగిల్ మార్చ్. ఓకే, God bless you. Prayer notes, huh? Avun padam. Okay, ma. Padamai naalugu cheppana? Ah, chepp. Pashtadi, pisanu padamma. Avinashesham chittu paarchanubi, andulo bangaram untundi, adi shreshtamainadi. Rendu gihonu, pusukesham chittu paarchunadi. మూడోది హిద్దెకెలు, అస్సూరు దేశం చుట్టూ, అస్సూరు తూర్పు వైపు చుట్టూ పారుచున్నది. మూడు యూఫ్రటీస్, టర్కీ నుండి కువైట్ వరకు పారుచున్నది. కువైట్ నుండి టర్కీకి పారుచున్నది పెద్ద పెద్ద చెట్లకు నీళ్ళు ఇవ్వటానికి. ప్రైజ్ లార్డ్ పెద్దమ్మ. ఓకే, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ పెద్దమ్మ. వెరీ గుడ్. హలో. Praise the Lord, Praise the Lord, Kushi and Joshi.
ఓకే అమ్మ బాగుంది. చెప్పండి చెప్పండి. You will be like a water garden. Isaiah 58:11. Very good. వెరీ గుడ్. మీరు కూడా పైన ప్లేస్ ఎక్కువ ఉంటుందమ్మా, కెమెరా సెట్ చేసుకోవాలి. ఇల్లు ఇల్లు అసలు కనిపించకూడదు, మీరే కనిపించాలి. ఓకే, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు. అందరూ బాగున్నారు కదా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ వీణా, ప్రైజ్ ద లార్డ్ పావని. ఇక్కడి నుంచి బయలుదేరిన ఫోర్ రివర్స్ ఏదేనో తోటల, ఏదేనో తోటల ఎందుకు ఉంది ఆ రివర్? ఓకే ఓకే అమ్మా, వెరీ గుడ్. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉప్పు చుండు నీటి ఊట వలెను ఉండేదము. ఏషియా 58:11. వెరీ గుడ్. Praise the Lord, Tali. God bless you. Praise the Lord. Ashish and Abhigna. Bonnara? Okay. Background pettukunara dan things ay nana. Anduke vil kanipinchaledu. Kanapadu sariga. ఓకే ఓకే అది ఓకే. నువ్వు కూడా రివర్స్ లోనే పట్టుకున్నావు నోట్బుక్. ఇంకా ఇంకా తిప్పు. అది అది ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నానా కష్టపడ్డారు ఇద్దరు, వెరీ గుడ్. చెప్తారా? హలో బ్రదర్స్, ఏంటి రెడీగా ఉన్నాడు తమ్ముడు? రోజు అయితే పిలవాలి, ఈ రోజు రెడీగా ఉన్నాడు. వెరీ గుడ్. అమ్మ నువ్వే వేసావా ఫోర్ రివర్స్? నువ్వే వేసావా? వెరీ గుడ్. చెప్పండి నాన్న, చెప్పండి. వెరీ గుడ్. ఎంత బాగా చదువుతున్నారు, ఎక్సలెంట్ అమ్మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రణయ్, ప్రైజ్ ది లార్డ్ ప్రణయ్. వావ్, బాయ్ సార్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగా వేసావు. చెప్పు నాన్న. నీరు కట్టిన తోట వలన ఎప్పుడును ఉబ్బు కూర్చుండు నీటి ఊట వలన ఉండదవు. వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ నాన్న. హనీ అండ్ సోనీ, వెరీ గుడ్ వెరీ గుడ్. You will be like a water garden. Isaiah 58:11. Very good. Very good, Nana. Okay, okay. Like a water garden. Isaiah 58:11. Very good. Very good. Very good. Praise the Lord. God bless you. Praise the Lord, Akka. Praise the Lord.
వెరీ గుడ్ నాన్న ఇద్దరు బాగా వేసుకున్నారు డేట్స్ ఒక వేసుకుంటారా చెప్తాను అక్క చెప్పండి చెప్పండి అమ్మా You will be like a garden which has plenty of water. Isaiah 58:11. Very good. Very good, Nana. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Angel, ఎప్పుడు నువ్వు ముందంటావు కదా? ఓ, భలే వేస్తున్నా. Excellent. Very good. Very good, Nana. Baraskunnava. Cheptava? You will be like a watered garden. Isaiah 58:11. Okay. Very good, Nana. God bless you. Praise the Lord. You will be like a watered garden. Isaiah 58:11. Very good. God bless you. Joy. Praise the Lord, Akka. Sharon. Praise the Lord. ఏం కలర్ఫుల్ గా వేసావు సూపర్ కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు కూర్చుండు ఊట వలన ఉండదు యెషయా 58 అధ్యాయం 11 వచనం వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎలాగుంది నిషిత నువ్వే నిషితనా నువ్వు రిషిత కదా నిషిత అంటే బాగా నీరసంగా ఉందా పడుకుందా ఓకే పిల్లలు మనం ఒకసారి ఇప్పుడు నిషిత గురించి ప్రార్థన చేద్దాం ఫీవర్ గా ఉందంట అక్క సెలీనా వాళ్ళ చెల్లికి కూడా బాగాలేదంట ఒంట్లో ఒకవేళ తగ్గకపోతే సెలైన్స్ ఎక్కించాలి హాస్పిటల్ అడ్మిట్ చేయాలని చెప్పారంట అయ్యో అయిపోయినట్టు ప్రేయర్స్ చేసేద్దాం వాళ్ళకి అందరికి 5 మినిట్స్ ఉంది 1 మినిట్ ఓకేనా ఎవరు ప్రజల లెసన్ సరే నేను చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపల తండ్రి మరి ఎంతవరకు బిడ్డలు ఎంతో సంతోషంతో ప్రభా నేను వాళ్ళు వర్క్ చేసినంత చూపించి ఏంటనగా వాళ్ళ హృదయాల్లో భద్రం చేయమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు అలాగే సమయంలో ప్రభా చెల్లిన వాళ్ళ చెల్లి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి చిన్న బిడ్డ ప్రభా నేను తన ఫీవర్తో బాధపడుతూ ఉంటుండగా ప్రభా యేసు నామములో మీరే స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి నీ ఆరోగ్యపు రెక్కల నీడలో బిడ్డను భద్రపరచమని అడుగుచున్నాం ప్రభా మరి తనకి తగ్గకపోతే సెలైన్ల వరకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి నాయన ఇక్కడ చేరిన బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉంటాడు ప్రభా నీ దక్షిణ హస్తాన్ని ఆ బిడ్డ పైన ఉంచండి నేను ఆ చిన్న బిడ్డ ప్రభా మరి ఇప్పటికిప్పుడే తండ్రి చక్కగా నేను ఆ జ్వరం తగ్గిపోయి ప్రభా లేచి కూర్చోగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నేను సంపూర్ణ స్వస్థ బిడ్డకు ప్రసాదించండి మరి ఏ మెడిసిన్ అయితే వాడుతూ ఉందో ప్రభా మెడిసిన్ తండ్రి మీరు ఆశ్రవదించండి తండ్రి నేను మరి ఇంకా ఏమైనా మెడిసిన్ పడవలసి ఉంటే ప్రభా అది కూడా మీరు అందజేయండి తండ్రి అలాగే నేను మరి ట్రీట్మెంట్ ఇచ్చటలో డాక్టర్స్ మీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి చిన్న బిడ్డ ప్రభా మందరిలో తండ్రి తను వచ్చే సాక్ష్యం చెప్పగలిగేలాగా నేను వాళ్ళ కుటుంబాన్ని అంతటిని కూడా మీరే దీవించమని అడుగుచున్నాం అలాగే నిషితాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను ఆ బిడ్డ కూడా జ్వరంతో బాధపడుతూ ఉంటాను కానీ ఆయన మరి ఆ జ్వరం ఎందుకు వచ్చిందో మాకైతే తెలియదు కానీ తండ్రి సమస్తం ఎరిగిన వారు ప్రభా నాయన మీరే తండ్రి మరి ఆ బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా ఎటువంటి నీసము నిస్సత్తుల బిడ్డను తాకనీయకుండా సహాయం చేయండి తండ్రి మరి ఈ రోజుల్లో ప్రభు ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా తండ్రి మేము భయపడవలసిన పరిస్థితులు అయితే లోకంలో ఉన్నాయి తండ్రి కానీ నాయన నీవైతే మాకున్నావు ప్రభా కాబట్టి నాయన నిషితాను నేను ప్రత్యేకించి మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి మీరే భద్రపరిచి నాయన గొప్ప ఆరోగ్యంతో బిడ్డను లేపమని అడుగుచున్నాం తండ్రి నాయన నిశ్చితమే తామే నాయన లేచి మాకందరికి కూడా గొప్ప సాక్ష్యం చెప్పడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు నాయన మరి ఇరు కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకోండి ఇంకా మాకు తెలియకుండా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వాళ్ళని కూడా మీరే స్వస్థపరచమని అడుగుచ్చు యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి అన్నున్నారేమో మధ్యలో అన్న ఉండట్లేదు కదా తర్వాత చూస్తా Thank you.
అయ్యో లైటింగ్ ఎక్కువైపోయిందిరా మీ దగ్గర. ప్రైస్తలాడు అక్క. ప్రైస్తలాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫ్రెండ్స్ అక్క. ఫోటో పెట్టే గ్రూప్ లో ఫోటోస్ పెట్టండి పిల్లలు మీరు అందరూ కూడా చాలా బాగా చేస్తారు అందరూ కూడా పోస్ట్ చేయండి అక్క అదే అన్న పాపకి ఫీవర్ గా ఉందంట నా సెలీనా వాళ్ళ చెల్లికి కూడా బాగాలేదంట మీరు ప్రయత్నిస్తారు సెలీనా వాళ్ళ సెలీనా చెల్లి పేరమ్మా ప్రత్యేకంగా నీ పాదాలు పట్టుకుంటాం ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనన్నావు ఒకసారి కాదు మా జీవితం అంతా ప్రతి క్షణం నీ స్వస్థత కార్యం జరిగిస్తూనే ఉన్నావు తండ్రి అయితే ఇప్పుడు నీ ప్రత్యేకమైన స్వస్థత శక్తి కుమ్మరించి మనం అడుగుతున్నాం ప్రభా సహాయం దాని నిశితాను జోయాన్ని దర్శించు నీ రక్తాలు ప్రోక్షించు దాని అరికాలు మొదలు శిరస్సు వరకు నిశక్తి నీ రక్త ప్రోక్షణ ద్వారా హస్తస్పర్శ ద్వారా స్వస్థపరిచి నీ నామాన్ని కనపరచి మళ్ళీ పిల్లలు సంతోషంగా మళ్ళీ సండే స్కూల్లో జాయిన్ అవ్వడం సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని శక్తి సహాయం వరకు తోడే ఉండి వర్ధిల్లో చేయను గా ఓకే మా రైట్ మా ఇంకా ఎవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చూపించడానికి అక్క క్రాఫ్ట్ వర్క్ చేయలేదు అక్క అక్క మెమరీ వర్క్ చెప్తా అక్క చూపించిన నీవు నీరు కట్టిన ఊట తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదవు ఉండు ఎస్ఐ 58:11 వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ వెరీ గుడ్ నోట్స్ అక్క అక్క పీషోను హవిల దేశం చుట్టూ పారుతదక్క గిహోనుము కూషు దేశం చుట్టూ పారుతదక్క నెక్స్ట్ హిదికేలేము అషూర్ దేశం చుట్టూ పారుతదక్క యూఫ్రటీస్ ఏమో క్వైట్ నుంచి టర్కీ వరకు పారుతదక్క వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా బాగా చేసా గుర్తుండేలాగా ఓకే మెమరీ వర్స్ చెప్తానక్క చెప్పండి Isaiah 58 chapter 11th verse you will be like a watered garden Isaiah 58 chapter 11th verse thank okay. you okay okay ma god bless kali Isaiah kade Isaiah okay ma Nishita Isaiah ka cheppu aha Nishita da okay ante saturday chesam sunday chesam akka idi అందుకనే రోజ్ చూపించడానికి వీలు అవ్వలేదక్క ఓకే అమ్మా వెరీ గుడ్ చెప్పు తన గురించి అందరూ ప్రార్థన చేశారు అని చెల్లెనా నీకు చెల్లి కదా అవునవును ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి ఒకటోసారి రెండోసారి మూడోసారి లేరంట శ్యామక్క అయితే నువ్వే అయితే పిల్లలు ఈరోజు మెమరీ వర్క్ చెకింగ్ అయిపోయింది కదా ఇంకా ఏంటుందో తెలుసా మీకు ఈరోజు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు ఎవరనంటే ఎవరంటే పిల్లలు ఉన్నాను ఒకసారి ఎవరంటే మాటికి పిల్లలు మీ సెల్ ఫోన్స్ పెట్టుకోండి
మీ ఫ్యాన్ కనిపిస్తుంది, మీ పెన్ దగ్గర పెట్టుకోండి, మీ నోట్స్ జాగ్రత్త, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటూ వస్తా ఉంటారు పిల్లలు. ఎవరబ్బా అలా అడిగేవాళ్ళు మనల్ని, మీ అడ్రస్ చెప్పండి, మీకు ఏమైనా అవసరం ఉంటే మాకు చెప్పండి అని అంటూ వస్తా ఉంటారు. ఎవరు వచ్చేసిద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్, గో. వావ్ వావ్, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అక్క. ఇక్కడ నేను లెసన్ చెప్పడానికి రాలేదు, ఐఎమ్ సారీ. అనౌన్స్మెంట్ చెప్పడానికి వచ్చాను, అనౌన్స్మెంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటంటే మరి మీ బర్త్డే ఫామ్ నింపమని చెప్పాను. ఓన్లీ కొంతమంది ఒక 20 మెంబర్స్ నింపారు, మిగతా వాళ్ళు బర్త్డే లేవా ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఫాస్ట్ గా నింపే పిల్లలు మీ బర్త్డే రోజున మరి ప్రేయర్ చేయడానికి మేము ముందుకు రావాలనుకుంటున్నాం, రైట్? సో ఓకే, మరి లెసన్ టైం అయిందక్క, మరి లెసన్ నాదే అంటారా? ఆల్ ఆఫ్ అ సడన్ నా పేరు చెప్పారేంటి మీరు, నాకు అర్థం కాదు. ఓకే సరే సరే పిల్లలు, మనం ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్దాం. ఫైన్, ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అన్ని యునో ఆర్నమెంట్స్ ధరించుకుంటాడు కదా. సో మీ దగ్గర ఉన్నాయా వెపన్స్? ఏవి చూపించండి మీ వెపన్స్. సోల్జర్స్, ఆర్ యు రెడీ టు గెట్ ఇన్ టు అ ఫైట్? మీ కళ్ళు, మీ ఒళ్ళు అన్ని మీ దగ్గరే ఉంచుకోవాలి. మీ బైబిల్, మీ బుక్, మీ పెన్సిల్ మీ దగ్గరే ఉన్నాయా? సూపర్ సూపర్, ఎక్సలెంట్. మరి మీ చెవులు కూడా మీ దగ్గరే ఉండాలి, మీ నోరుకి జిప్ వేసుకోవాలి. ఓకే, ఎవరితో మాట్లాడకూడదు. రెండు చెవులు ఉన్నాయి, ఒకటే మూతుంది కదా, ఒకటే నోరు ఉంది. సో రెండు చెవులతో గట్టిగా విందాం, నోరుతో కొంచెం ఆలోచించి మాట్లాడదాం, సరేనా? ఆర్ యు రెడీ? ఓకే, మీ బైబిల్స్ దించండి, మీ దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ఫైన్, ఓకే, కళ్ళు మూసుకోండి అందరూ. మహాగణుడా, పరిశుద్ధరా, నీకు వందనాలు. మరి నాయన, మరి ఈరోజు లెసన్ చెప్పబోతుండగా నీ మాటలు నా నోటు ఉంచండి, నన్ను నీ సిరిగుచాటును మరుగుపరుచుకొని నాయన మీ బిడ్డలతో మీరు ఏవైతే మాట్లాడాలనుకున్నారో సూటిగా తేటగా మాట్లాడి మా యొక్క జీవితంలో మార్పు తెమ్మని నజరేన యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎంతమంది కళ్ళు మూసుకున్నారో ఏమో నాకు తెలియదు. ఓకే, వాట్ ఎవర్ పిల్లలు, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నాకు తెలియదు ఎంతమంది ఇంట్లో ఇది ఉంటుందో. గెట్ రెడీ. ఓకే, మీ చేస్ మీద చేతులు పెట్టుకోండి. మీరు కింద కూర్చుంటే లగడానికి సిద్ధం అవ్వండి. మీరు కంపు కొడితే లేదా కొన్ని కొన్నిసార్లు కొంతమంది స్నానం చేసుకోకపోతే మంచి వాసన రావడానికి కొన్ని పనులు చేస్తారు, కొన్ని ఉంటాయి ఇంట్లో రెడీగా. అవి ఉన్నాయా మీ దగ్గర? ఎవరి దగ్గరైనా ఉన్నాయా? అబ్బో, బ్యూలా తీసింది. ఇంకెవరు వెళ్తున్నారు? ప్రవీణ వెళ్తుంది. ఇంకెవరు వెళ్తున్నారు? ఆశిష్. ఎవరు తీసుకొచ్చారు? ఆశిష్ తీసుకొచ్చాడు. ఆశిష్ ఏం తీసుకొచ్చావు, ఏంటి చెప్పు ఒకసారి. జసింత కూడా తీసుకొచ్చాడు. అబ్బో, చాలా మంది తెచ్చారు. అమ్మమ్మో అమ్మో, మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి. బాబోయ్ బాబోయ్, అసలు సోప్ తెచ్చింది. లిల్లీ సోప్ తెచ్చిందా? సోప్ తో మొత్తం కవర్ చేసుకుంటావా? అబ్బా అబ్బబ్బా, ఏ నీ సెంట్ పర్ఫ్యూమ్ భలే ఉంది. బాటిల్ బాగుంది, బాగుంది, సూపర్. డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇంట్లో. అబ్బో గ్రీష్మా తల్లి, జోయాన్ అమ్మో, ఇప్పుడు అందరినీ స్పాట్ లైట్ వేస్తే నా లెసన్ టైం పోయే. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ, సూపర్, అందరు తీసుకొచ్చారు, ఎక్సలెంట్. ఏ దుబాయ్ పర్ఫ్యూమ్ చూపించు జోయాన్, ఏ పర్ఫ్యూమ్ తీసుకొచ్చాను? బ్లాక్ హార్స్, నైస్, వండర్ఫుల్. ఓకే పిల్లలు, సో ఏంటి ప్రజలక్క పర్ఫ్యూమ్ కోసం మాట్లాడుతుంది? సంథింగ్ అబౌట్ పర్ఫ్యూమ్ కదా. బైబిల్లో ఒక పర్ఫ్యూమ్ ఈవెంట్ జరిగింది. సో దానికోసం తెలుసుకోవడానికి ఈ విషయం అడిగిందని అర్థమైపోయింది మీకు. ఇప్పుడు 400 డేస్ ప్రొలాంగ్ అవుతుంది, అందరికి అర్థమైపోయింది కదా లెసన్ స్ట్రాటజీ ఏంటో. సో ఫైన్, ఆ వర్సెస్ ఎక్కడున్నాయి, ఏంటి ఆ లెసన్, ఏంటి అవన్నీ చూసేద్దామా? ఐ యు రెడీ? ఏంటి మళ్ళీ సోల్జర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు, లేసారు, మళ్ళీ కుదురుగా కూర్చోవాలి. కమాన్, అటెన్షన్, అటెన్షన్ లో ఉన్నారా? బాడీ స్ట్రైట్, ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో చూసేద్దాం ఈరోజు మనం ఏ లెసన్ నేర్చుకోబోతున్నాం, ఎక్కడుంది బైబిల్ వర్సెస్, అవన్నీ కూడా చూసేద్దామా? మరి గెట్ రెడీ, మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా, ఓపెన్ చేయండి. ఫోర్త్ గాస్పిల్ ఏంటి మన బైబిల్లో? ఫోర్త్ గాస్పిల్ ఏంటి? ఎన్ని గాస్పిల్స్ ఉన్నాయి? 4 గాస్పిల్స్ ఉన్నాయి కదా. సో అందులో ఫోర్త్ గాస్పిల్ ఏంటి? జాన్, రైట్? జాన్ 12:1-8 లో ఉన్న కాన్సెప్ట్ ని, ఆ లెసన్ ని మనం నేర్చుకుందాం ఈరోజు. ఫైన్, ఓకే. సో ఒక వర్స్ చదువుదాం. జాన్ 12:3, యోహాన్ సువార్త 12:3. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను, అండ్ ద హౌస్ వాస్ ఫిల్డ్ విత్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద పర్ఫ్యూమ్.
ఓకే, ఏ ఇల్లు నిండింది, ఎందుకు నిండింది, ఎవరు తీసుకొచ్చారు, ఏంటి ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ తెచ్చేసారు కదా, బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మీ దగ్గర, పర్ఫ్యూమ్ బాటిల్స్ సూపర్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నవన్నీ కదా, ఎక్సలెంట్ ఉన్నాయి బాబోయ్, అసలు మీ దగ్గర ఇన్ని ఉన్నట్టయని నేను అనుకోలేదు. మీరు వాడతారా పిల్లలు పర్ఫ్యూమ్స్ వాడతారా, మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? ఓ ప్రవీణ వేసుకుందంట, ఓ సుహాన నువ్వు కూడా బాబోయ్, చిన్న పెద్ద అంటూ లేదనమాట పర్ఫ్యూమ్స్ అయితే. ఓహో బోల్డ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి నా దగ్గర, ఏవో కొన్ని ఉన్నాయి లేండి, కానీ మీ దగ్గర సూపర్ ఉన్నాయి, నాకంటే సూపర్ ఉన్నాయి మీ పర్ఫ్యూమ్స్, సూపర్ అంటే సూపర్. ఓకే ఫైన్, వాట్ ఎవర్, ఈరోజు మనం పర్ఫ్యూమ్ కోసం నేర్చుకోబోతున్నాం. ఏ పర్ఫ్యూమ్, ఏంటి అసలు, ఎంత విలువైన పర్ఫ్యూమ్, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు మీద వేసారు, ఆ ఇల్లు ఎందుకు నిండింది అత్తర వాసనతో, చూసేద్దామా మరి. ఓకే ఫైన్, సరే. అయితే ఏసయ్య ఒక రోజు ఏమైందంటే, ఈయన ఎవరు చెప్పగలరా, ఎవరైనా తను మృతుల నుండి లేపిన ఒక వ్యక్తి ఎవరు? లిలీ అన్మ్యూట్, లిలీ. ఓకే ప్రవీణ, ఎక్సలెంట్, లాజర్. బాబా చాలా మంది చెప్పేశారు వాళ్ళు లిప్పు మించి, నాకు అర్థమైపోయింది లాజర్ కదా, తను మృతుల నుండి లేపిన లాజర్ యొక్క ఊరు ఎవరికైనా తెలుసా పిల్లలు, బైబిల్ నాలెడ్జ్ ఎప్పుడైనా? ఆ చెప్పండి సుహాన, సుజయ్ చెప్తారా? ఎక్సలెంట్, సూపర్, మార్వెలస్, ఎస్ ఇట్స్ బేతనీ. సో ఆ ఊరికి ఏసయ్య వెళ్తున్నారనమాట. ఓకే, సో అక్కడ ఏసయ్యకి ఏమైందంటే ఒక విందు, విందు అంటే ఏంటి, ఫీస్ట్, ఒక డిన్నర్ లాగా ప్రిపేర్ చేశారనమాట. అక్కడ ఒక ఆమె ఉన్నారు పిల్లలు, ఓకే, షీ ఇస్ అ లేడీ కాల్డ్ మార్తా. మార్తా ఏం చేసిందంటే, షీ వాస్ సర్వింగ్ అనమాట, ఆ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా సర్వ్ చేస్తూ ఉంది. లాజర్ ఉన్నాడు కదా, లాజర్ కూడా విందు కూర్చొని ఉన్నాడనమాట. ఫైన్, సో మార్తా వాస్ సర్వింగ్. ఏ మీరు ఎప్పుడైనా సర్వ్ చేశారు ఎవరికైనా, మీ మమ్మీకి ఒంట్లో బాగాలేనప్పుడు సర్వ్ చేశారా? చేశారు, బ్లెసితలు ఈ మధ్య కాలంలో చాలా సర్వ్ చేసింది వాళ్ళ ఫ్యామిలీకి, అండ్ ద ఫ్యామిలీ వాజ్ సో బ్లెస్డ్ కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాంటి కూతురు ఉన్నందుకు. అండ్ ఎస్, మీలాగా చాలా మంది మీ పేరెంట్స్ మీకు సర్వ్ చేస్తారు కదా, అప్పుడు భలే ఉంటుంది. అప్పుడు పేరెంట్ ఒక్కరోజు ఇంట్లో లేకపోతే మనం సర్వ్ చేయాలంటే ఐ మిస్ మై మామ్, ఐ మిస్ మై డాడ్ అనిపిస్తుంది కదా, అవును కదా. మార్తా ఎంతో హాస్పిటాలిటీ చూపించిందంటే, షీ వాజ్ సర్వింగ్, షీ వాజ్ సర్వింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ దేర్ కదా, ఆ ఉపచారం చేయసాగాను. సో షీ వాజ్ serving each and everyone who is there in that feast. So akkada avutunappudu akkada lazar kuda kucchunnadu kada, lazar kuda akkade unnadu anamata. Unnappudu em ayyindante akkada oka aavada chustunnara, ela undi aavada, okay ivudu evaru, ivudu peru enti, ivudu peru enti, evaru ani cheppagalra? Maria. Martha serve chesindi, Martha upacharam chesindi, ivuda Maria em cheyali ani aalochistu తన దగ్గర ఒక చిన్నది ఉంది, చూసారా తన చేతిలో ఏదో ఉంది, కనిపిస్తుందా మీకు? హా, సంథింగ్ స్మాల్ థింగ్ కదా ఉంది, సంథింగ్ వెరీ ప్రెషియస్ అనమాట. షీ థాట్, థింక్ చేసి చేసి ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలని చెప్పి ఒక అత్తరు బాటిల్తో వచ్చింది పిల్లలు. మీరు ఎవరైనా అత్తరు వాడారు ఎప్పుడైనా? అత్తరు ఎలా ఉంటుందో తెలుసా, తెలియదా? నా దగ్గర ఒక చిన్న అత్తరు బాటిల్ ఉంది, చూపిస్తాను. ఏది ఇప్పుడే ఇక్కడ తీసా? ఎస్, చిన్నది బుడ్డి అత్తరు, తను తెచ్చింది ఒక సేనారు ఎత్తు ఉంటది, అంటే అది 327 grams ఉండొచ్చు, ఓకే ఇంచుమించు. సో చూడండి ఇది ఉందా, ఇది అంత పోసుకోకర్లేదు, సెంత్ అంటే ఎలా కొట్టుకుంటాం పిల్లలు, తీసుకొని పరా పరా కొట్టుకోవడమే కదా, టక్ 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 కొట్టేసుకోవడమే కదా, బా కంపు కొడుతుంది ఇప్పుడు మొత్తం రూమ్ అంతా పర్ఫ్యూమే. హే మీ దగ్గర అత్తరు ఉందా, బ్లెస్సీ? ఓ సూపర్, అబ్బబ్బో ఎస్ అత్త, చూడండి ఇలా ఉంటది, ఒక చిన్న స్ట్రిప్ లా ఇస్తాడు, కొంతమంది రోల్ కూడా ఉంటది, జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా డ్రాప్స్ వేసుకొని ఇలా ఇలా అనుకొని బాడీకి రాసుకుంటే చాలు, చాలా మంచి స్మెల్ వస్తుంది. సూపర్ వాసన పిల్లలు, మీలో ఎవరికైనా కావాలా? మీరు ద బెస్ట్ అని ఏసీలో అనిపించుకుంటే తప్పనిసరిగా మనం 500 days లో రోజు కంచుకున్నప్పుడు కత్తర్ నుంచి అత్తర్ మీ ఇంటికి వస్తుంది. ఫైన్, ఇప్పుడు ప్రజలు అక్క వైజాగ్ లో ఉన్నా అమ్మ డాడీ వాళ్ళు ఖత్తర్లో ఉన్నారు కాబట్టి నేను తెప్పిస్తాను. ఫైన్, ఓకే ఫైన్. ఈవిడ చాలా మంచి పర్ఫ్యూమ్, ఓకే, అచ్చ జట్ట మాంసం అంటే ఇట్స్ ప్యూర్ నాడ్ అనమాట, వెరీ రేర్ గా దొరుకుతుంది అది. అది చక్కగా తన చేతిలో పట్టుకొని, అబ్బా నేను ఐ హావ్ టు డూ సంథింగ్ ఫర్ మై గాడ్, మన ఏసయ్య ఇక్కడికి వచ్చాడు, ఏదో ఒకటి చేయాలి చేయాలని చెప్పి తను ఏం చేసింది, ఆ యొక్క బాటిల్ని, ఆ యొక్క అత్తర్ని తీసుకెళ్ళి ఏసే పాదాల మీద పోసింది పిల్లలు, పాదాల మీద పోసింది.
వావ్ సూపర్ కదా. పాదల మీద ఏమైనా నీళ్లు పోస్తారు గాని తను పర్ఫ్యూమ్ పోసింది, పూసిన వెంటనే ఊరుకోలే, అదే ఆరిపోయిద్దిలే అని అనుకోలే. ఏం చేసింది, తన తల వెంట్రుకలు ఉంటాయి కదా, తల వెంట్రుకలు తీసి ఏసే పాదంలోకి రబ్ చేసింది. వావ్ సూపర్ కదా పిల్లలు, ఎక్సలెంట్, మార్వెలస్ కదా. వావ్, తన ప్రేమ అంతా కుమ్మరించింది ఏసేకి. అంటే తనకి అది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్. ఒక 1 ఇయర్ తను కష్టపడితే అది 150 రూపాయలు. ఓకే, 150 ఈ కాలంలో 150 రూపీస్ అంటే ఇప్పుడు కాదులేండి, ఆ బైబిల్ కాలంలోనే 300 దినారాలు అంటే 300 దినారాలు లో ఉంటది అనమాట. తన కాస్ట్ మొత్తం, తను కష్టపడిందంతా 1 ఇయర్ కష్టపడంతా ఆ పర్ఫ్యూమ్ లో పెట్టి అది మొత్తం ఏసేలో ఏసేకి ఇచ్చేసింది అనమాట. అప్పుడు మనం ఏసేకి, మనం ఏసేకి ఏదైనా ఇచ్చినప్పుడు, వెన్ యూ ట్రై టు గివ్ ద బెస్ట్ టు ద లార్డ్ కదా, ఏసే పొంగిపోతారు. ఏసేయా నువ్వు ఇస్ ఓకే, బట్ మీ పక్కన ఉన్న వాళ్ళు, మీ పక్కన ఉన్న వాళ్ళు ఏంటి అమ్మాయి అనుకుంటారా లేదా, అనుకుంటారా లేదా, అనుకుంటారు కదా, ఏంటి అమ్మాయి ఇంత పిచ్చేంటి అమ్మాయికి, అంతా ఏసేయా ఏసే అంటది, అలా అంటది ఇలా అంటది అనుకుంటారా లేదా పిల్లలు, అనుకుంటారు కదా. ఈవిడ కూడా ఇలా చేస్తున్నప్పుడు ఏసేయ శిష్యుల్లో ఒకళ్ళు, ఏసేయ శిష్యుల్లో ఒకళ్ళు తనని అప్పగించిన ఒక అతను, పేరేంటి చెప్పగలరా ఎవరైనా, ఎవరెవరు? లిల్లీ అన్మ్యూట్, ఆశీష్ అన్మ్యూట్ చేసుకో. జూడాస్ ఇస్ గ్రేట్ అక్క. వెరీ గుడ్, yes yes yes, యూదా కదా. సో ఆయన ఈవిడ పర్ఫ్యూమ్ అంతా ఇచ్చేసింది ఏసేకి. వావ్ సూపర్ పర్ఫ్యూమ్, ప్యూర్ నాట్తో చేసింది, వావ్ చాలా ఎక్స్పెన్సివ్, వెరీ రేర్ పర్ఫ్యూమ్. అదంతా కూడా ఏసేకి ఇస్తున్నప్పుడు నువ్వు కూడా ఏసేకి ఒక పర్ఫ్యూమ్ గా మారి, నీ టైం, నీ టాలెంట్. ఇప్పుడు నువ్వు సండే స్కూల్లో కూర్చున్నప్పుడు కొంతమంది అనొచ్చు, ఏంటి నీ టైం అంతా ఇక్కడే వేస్ట్ చేస్తున్నావు, ఇదే చదువులో పెట్టుంటే భలే వచ్చింది కదా నీకు మార్క్స్ అనే ఉండొచ్చేమో కదా. కొంతమంది ఏంటి ఎప్పుడు చర్చ్ చర్చ్ అంటావు అని అన్నారా లేదా, టీచర్స్ కూడా అన్ను ఉంటారు, టీచర్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు, పిల్లలు మీకు కూడా అన్ను ఉంటారు కదా, ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో అయినా అంటారు ఇఫ్ యూ లవ్ గాడ్. కానీ ఏసేకి నువ్వు పర్ఫ్యూమ్ అయినప్పుడు, ఏసేకి నువ్వు పర్ఫ్యూమ్ అయినప్పుడు ఎవరు ఏం మాట్లాడినా నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే ఇక్కడ ఎవరు, మరియా అంత మంచి విలువైన పర్ఫ్యూమ్ తనకి ఎవరికి తెచ్చి ఇచ్చింది, ఏసేకి ఇచ్చినప్పుడు. చూడండి ఆయన ఏం మాట అన్నాడు తెలుసా, ఇస్కరియోతు యూదా, ఏంటి నువ్వు అంత విలువైన, అంత విలువైన అత్తర్ని ఎలాగిచ్చేస్తావు, అలాగే ఎందుకు వేస్ట్ చేసావు అని అడిగితే, ఇది ఏదైనా నువ్వు వేస్ట్ చేయకుండా అది బీదలకి ఇస్తే ఎంత బాగుండు అని అన్నాడు. ఇతనికి ఏం బీదల మీద కంకరం అయ్యేది కాదు, ఇస్ నాట్ సో లవింగ్ టువర్డ్స్ యునో ద పోర్ పీపుల్. కానీ ఎందుకు అలా అన్నాడు, ఎందుకు అలా చేశాడు అని అంటే, ఆయన డబ్బు సంచి ఉంటది అనమాట, డిసైబుల్స్ దగ్గర అన్ని డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కదా కొంతమంది, సో ట్రెషరర్ లాగా ఆయన ఉండి ఆ డబ్బుల్లో కొంత డబ్బులు లాగేసుకుని ఆయన సొంతానికి ఆయన యూజ్ చేసుకునేవాడు. సో ఈవిడ ఇప్పుడు ఇస్త్రీయుత యూదా దగ్గర డబ్బులు వచ్చేస్తే ఈయన యూజ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మాట అన్నాడు అనమాట. అబ్బా చూడండి, లోపల ఒకటి బయట ఒకటి, మనం కూడా చాలాసార్లు అలా మాట్లాడాము పిల్లలు ఎప్పుడైనా, ఓకే సర్లే సర్లే నువ్వు చేసుకో అని అనుకుని లోపల నువ్వే చేస్తావులే, నాకు తెలుసు నువ్వేం చేయలేవు కదా. చాలా సార్లు మోసకరమైన ప్రేమ చూపించేస్తాం అవునా కాదా, చాలా సార్లు అవునా కాదా. ఏంటి ఎవరు రియాక్షన్ ఇవ్వట్లేదు, ఆపేనా లెసన్, అర్థమవుతుందా, ఎప్పుడు చూపించలేదా, ఎప్పుడు చూపించలే, మోసకరమైన ప్రేమ చూపించుంటాం పిల్లలు మన స్వార్థానికి కదా, చాలాసార్లు చూపించుంటాం. సో ఇస్కరియోత్ యూదలా మనం కూడా పనిచేసి ఉంటాం. కానీ ఇక్కడ మరియా చూడండి ఎంత మంచి పని చేసిందో. మరియా చూడండి ఇక్కడ మనకి ఫుట్ నోట్ చూడండి, 300 దేనారాలు అని ఉంది కదా, ఇక్కడ పైన 1 అని కనిపిస్తుందా, సర్కిల్ చేశానా, ఇక్కడ ఫుట్ నోట్ దగ్గరకు వచ్చేస్తే ఇది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చును. సో ఫుట్ నోట్ కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. బైబిల్ అనేది చక్కగా చదువుతుంటే మధురం కదా. ఎప్పుడైనా బైబిల్ చదివారా మీరు, చదవడం వచ్చా, అబ్బబ్బో వచ్చంట పిల్లలు. మరి ఎప్పుడైనా ఫుట్ నోట్ గమనించారా ఎవరైనా చదువుతున్నప్పుడు, ఓ జయంత్ అండ్ సోనిక వెరీ గుడ్, నిషిత రిషిత వెరీ గుడ్, ఇంకెవరు గమనించలేదా, ఇప్పటి నుంచి ఫుట్ నోట్స్ కూడా చూస్తూ ఉండండి, బాగుంటుంది. అబ్బో గ్రీష్మ తల్లి, అబ్బా అక్షయ అభి, వా 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 సూపర్ వెరీ గుడ్, మీరు అందరికి బైబిల్ చదవడం వచ్చింది, మధురమైనది కదా ఆయన మాట. సో ఆయన మాట చదువుతూ ఉంటే కమ్మగా ఉంటది. సో నెక్స్ట్ చూడండి, అప్పుడు ఇస్కరియోతుదా మాట అన్నాడా, ఏమన్నాడు, బీదలకి ఇచ్చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అవమానపరుస్తున్నాడు. అప్పుడు ఎవరు ఎంటర్ అయ్యారు, ఏసే ఎంటర్ అయ్యాడు. ఏసే ఎంటర్ అయ్యి ఎందుకు ఆ అమ్మాయిని అలా అంటున్నావు, తను ద బెస్ట్ థింగ్ చేసింది, యూ డోంట్ వరీ,
నువ్వు వరి అవ్వకు ఎందుకంత, తను ద బెస్ట్ థింగ్ చేసింది, నా బరియల్కి తను రెడీ చేస్తుంది. అండ్ నీకు ఒక విషయం చెప్తాను, లోకం అంతా నా గాస్పెల్ అందరికి శుభవార్త చెప్తున్నప్పుడు ఈమె ఏ పని అయితే చేసిందో నా కొరకు అది ప్రకటింపబడుతుంది, గుర్తుంచుకో అని అన్నారనమాట. సో నువ్వు కూడా ఏసే కోసం ఏమైనా చెప్పారనుకో, ఏసే కోసం నువ్వు ఏమైనా చేసావనుకో, ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారనుకో, హూ విల్ ఇంటర్ఫియర్ ఇన్ మిడిల్, ఎవరు వస్తారు మధ్యలోకి? నువ్వు ఏసే కోసం ఏమైనా చేస్తే ఏసే మధ్యలోకి వచ్చి నిన్ను ఎవరైనా మాట అంటే ఏసే వాళ్ళని చూసుకుంటాడు కదా. ఇక్కడ మరియా విషయంలో కూడా అలాగే అయింది, వా సూపర్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చింది, మొత్తం దార పోసింది ఏసేకి. అండ్ ఏసయా కూడా ఎంత లవ్ చేస్తారు, జీసస్ ఆల్సో లవ్డ్ హర్ బ్యాక్ కదా. ఎవరైనా నిన్నేమైనా అంటే ఊరుకుంటాడా ఏసయ్యా? మన పేరెంట్స్ ఊరుకోరు కదా, మన పేరెంట్స్ ఊరుకుంటారా, హే ఎవరేం చేశారు రా నిన్ను అనుకుంటు, రారా వస్తారా రారా? అంతెందుకు సండే స్కూల్లోనే మీకు ఏమైనా అయితే మేము అడుగుతామా ఏమైందో, ఎవరేం చేశారో అని అడుగుతావా లేదా? కానీ మేము జస్ట్ మాటల వరకే కానీ ఏసే చేతుల్లో చూపిస్తారు, అవునా కదా. సో వీ హ్యావ్ సచ్ అ లవింగ్ గాడ్ విత్ అస్, చాలా మంచిగా ప్రేమిస్తూ చాలా చాలా నువ్వు ఏసే కోసం ఏమైనా చేయాలనుకుంటే హిజ్ ఆల్వేస్ దేర్ టు గివ్ ఇట్ బ్యాక్ కదా. హిజ్ ఆల్వేస్ దేర్, నువ్వు ఏసేకి 1% ఇస్తే ఆయన 100% ఇస్తాడు. సో లెట్స్ ట్రై అ లెవెల్ బెస్ట్ టు లవ్ లార్డ్. సో చూద్దాము నెక్స్ట్ స్లైడ్ లో ఏముందో. అయ్యో ఓకే చూడండి, కనిపిస్తుందా ఈవిడెవరు? ఇందాక మనం చూసాం కదా ఎవరు అత్తర్ బాటిల్ తీసుకొచ్చింది, ఎవరు ప్రణయ్ చెప్పగలుగుతావా ఎవరు ఈమె? ప్రణయ్ నా కాసుకో అడిగాను ప్రణయ్ అన్నయ్యని. మరియా. మరియా, ఎస్ మరియా ఏం తీసుకొచ్చింది? అత్తర్ బాటిల్ తీసుకొచ్చింది. ఎస్ అత్తర్ బాటిల్ తీసుకొచ్చి అతి శ్రేష్టమైన ప్రేమను చూపించింది. నువ్వు ద బెస్ట్ ఇస్తున్నావా ఏసైకి, ద లీస్ట్ ఇస్తున్నావా ఏసైకి? బెస్ట్ ఇస్తున్నావా? షీ గేవ్ ద బెస్ట్, షీ గేవ్ ద బెస్ట్ టు ద లార్డ్. ఓకే ప్రణయ్, థ్యాంక్ యూ సో మచ్, మ్యూట్ చేసుకోవచ్చు. షీ గేవ్ ద బెస్ట. ఈ రోజు మనం కూడా ద బెస్ట్ ఏసైకి ఇచ్చేద్దామా? ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ బెస్ట్ టు ద లార్డ్? మన చదువులో వీ హ్యావ్ టు డూ బెస్ట్, లెట్స్ డూ అవర్ బెస్ట్, గాడ్ విల్ డూ ద రెస్ట్. అంతే, మన చదువులో మనకి ఏమైతే ఉన్నాయో అన్నిట్లో పాకెట్ మనీ ఉందా, దాన్ని మనం ఏసే కొరకు ఎలాగ వాడుకోవచ్చు అలా, లేదా మన టైం ఉందా, టైం ఓకే బైబిల్ టైం ఓన్లీ 5 మినిట్స్ ఇస్తుంటే లెట్స్ డూ ఇట్ టు 10 మినిట్స్ ఏసే నీ కొరకు, ఇంకా ఏవో దాచిపెట్టి ఉంచాడేమో కదా. అలా శ్రేష్టంగా వెన్ యూ స్టార్ట్ లవింగ్ గాడ్ యూ విల్ స్టార్ట్ గివింగ్ టు హిమ్, నో మ్యాటర్ ఇట్స్ టైమ్, యువర్ టాలెంట్స్, యువర్ ట్రెజర్, నో మ్యాటర్ వాట్, అవన్నీ కూడా ఏసేకి ఇస్తూనే ఉంటావు కదా. తినే మంచిగా ఎంత శ్రేష్టమైన ప్రేమ, అంత అత్తర్ బాటిల్ లో పోసిందో, ద స్మాలెస్ట్ థింగ్ బట్ షీ డిడ్ ద బెస్ట్ థింగ్ కదా, ద బెస్ట్ ఇచ్చింది, ప్యూర్ నాట్ తో చేసిన అత్తర్ని తీసుకొచ్చి మొత్తం వేసింది అనమాట. సో షీ డిడ్ ద బెస్ట్, ద బెస్ట్. సో నెక్స్ట్ మనం చూస్తే మోసకరమైన ప్రేమ. ఎవరిది మోసకరమైన ప్రేమ? అది కూడా మనం చూసాము, చెప్పుకున్నాము. ఎవరు చెప్తారు నాకు ఇది? సెలీనా చెప్తావా ఎవరిది మోసకరమైన ప్రేమ? ఇస్కరియోతు యూదా. ఎస్ యూదా ఎవరు? యూదా ఎవరు? సెలీనా. యూదా ఎవరు? ఇస్కరియోతు యూదా ఎవరు? ఓకే నో ప్రాబ్లమ్స్. ప్రిసిలా చెప్తావా? అక్క ఇస్కరియోతు యూదా యేసు శిష్యుడు. అక్క యేసు శిష్యుడు. ఎస్ హి వాస్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. సో ఈయన ఏం చేశాడు? మోసకరమైన ప్రేమ చూపించాడు, లోపల ఒకటి బయట ఒకటి కదా. ఎంత మోసం, ఎంత దగ ఏమన్నాడు? పేదలకి నువ్వు ఇస్తే బాగుండేది కదా, వైర్ యూ వేస్టింగ్ ఇట్ అనేలాగా అడిగితే కదా. ఏంటి అంటే నిజంగానా ఆయనకి పేదల మీద ప్రేమ ఉంది అడిగాడా? కాదు కాదు, తను తన యొక్క ఖాతాలో పడిపోతాయని అడిగాడు కదా. ఎంత మోసకరం, ఎంత దగా కదా. చచ్చా మనం కూడా చాలా సార్లు ప్రభు ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్ అని చెప్తాం కానీ, పాటలు పాడుతాం కానీ, డూ యూ రియలీ లవ్ గాడ్? డూ యూ రియలీ లవ్ గాడ్? నువ్వు నిజంగా ఏసేని ప్రేమిస్తే, నువ్వు నిజంగా ఏసేని ప్రేమిస్తే వాట్ విల్ యూ డూ? ఎవరు నిన్ను తిట్టినా, ఎవరు నిన్ను కొట్టినా, ఫస్ట్ గివ్ ప్లేస్ టు గాడ్ కదా. ఈరోజు మీరు వచ్చిన, మీకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ లవింగ్ గాడ్, అది అయితే నేను చెప్పగలను. కానీ ఏ స్టేజ్ లో లవ్ చేస్తున్నారో తెలియదు, పూర్తిగా లవ్ చేస్తున్నారా, హాఫ్ హాఫ్ ప్రేమ. ప్రభు నేను నిన్ను లవ్ చేస్తే నాకు ఇది వస్తుంది, ఇది చేస్తావు, అది చేస్తావు, ఓకే నీ నుంచి నేను ఆశీర్వాదాలు కోరుకోవచ్చు, వావ్ దట్స్ నైస్ సూపర్. ఏ సేక్ ద బెస్ట్ ఇస్తున్నావా? నువ్వు ద బెస్ట్ ఇస్తున్నావా లేదా? దట్స్ ద క్వశ్చన్. ఇక్కడ మేరీ బెస్ట్ ఇచ్చిందా లేదా? ఎస్ అనో ఎస్ అయితే థమ్స్అప్ చూపించండి అబ్బా, అందరు బ్లాంక్ కనిపిస్తున్నారు, నాకు అందరు మొహాలు కనిపిస్తున్నాయి.
ఎవరు ఎలా తిరుగుతున్నారో కనిపిస్తున్నారు, అందుకే నేను ఇలా పెట్టుకున్నా. ఓకే లిల్లీ, ఎస్. ఈరోజు మరి ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీరు నాకు చెప్పండి. ఏసేకి ఈ లెసన్ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? వాట్ ఆర్ యూ గోన్ టు డూ ఫర్ ది లార్డ్? ఓకే రూత్ చెప్పు. మోసం ఎప్పుడైనా చేస్తారా? ఎప్పుడైనా మోసం చేస్తారా? చేసారు ఏంటి? అయ్యో ఓకే, మోసం చేయకుండా మరి ఎలా లవ్ చేస్తారు ఏసైని? ఓకే మరి శ్రేష్టంగా నువ్వేమి ఇస్తావు? నీ దగ్గర ఏముందని ఇస్తావు? వావ్ సూపర్ కదా, నీ టైం ఎలా ఇస్తావు ఏసైకి? వావ్ సూపర్ ఎక్సలెంట్ మార్వెలస్ గుడ్ జాబ్ వెరీ గుడ్. ఇప్పుడు ప్రేయర్ మీరే చేద్దరు, లాస్ట్ ప్రేయర్. ఓకే జస్ట్ అ సెకండ్. మరి పిల్లలు మీకు అర్థమైందా లెసన్? ఓకే వెరీ గుడ్. మరి మీ హోంవర్క్ చూస్తారా? ఐ యు రెడీ? ఐ యు ఎక్సైటెడ్ ఫర్ యువర్ హోంవర్క్? ఎస్ ఎస్. అబ్బో కెమెరాస్ దగ్గరకు వచ్చేస్తున్నారు జయంత్ అండ్ సోనిక. ఓకే చూసేద్దాం మరి హోంవర్క్ ఏంటంటే. కనిపిస్తుందా మీకు జుట్టు అంటే? అలాంటి అంటే జుట్టు అంటే అక్కర్లే. చూడండి ఎవరిమే ఎవరిమే అన్ని చేసుకోండి. అక్షయ మరియా కదా, మరియా తన ఏం చేసింది? అత్తర్ బాటిల్ తీసుకొచ్చి ఏసై పాదాలకి పోసింది కదా. పోసిన వెంటనే ఏం చేసింది? తన తల వెంట్రుకలతో చక్కగా క్లీన్ చేసింది. ఓకే మీకు వీలైతే ఇలా చేసుకోండి పిల్లలు, వీలు అవ్వకపోయినా ట్రై చేయండి. జుట్టు కట్ చేసుకొని మాత్రం పెట్టేసుకోవద్దు. నాకు జుట్టు దొరికింది, మీరు మీ జుట్టు కట్ చేసి పెట్టద్దు. మీరు నార్మల్ గా యూనో బ్లాక్ థ్రెడ్ కానీ వూల్ కానీ ఉంటే అది పెట్టుకోవచ్చు. ఓకే మీ టైం సహకరిస్తే యూ డూ యువర్ బెస్ట్ టు ది లార్డ్. ఓకే బాగుందా, నచ్చిందా యాక్టివిటీ? కష్టంగా ఇచ్చేసావు అక్క అంటారా? ట్రై చేయండి, వస్తే చేయండి లేదా? ఓకే లిల్లీ సూపర్. అయితే నీ నీ హోంవర్క్ కోసం రెడీ నేను, మీ అందరు హోంవర్క్ కూడా చూడడానికి నేను రెడీ. మరి హోంవర్క్ చూసేసారు, మెమరీ వర్స్ ఏదక్క అని ఎవరైనా అడిగారా? హోంవర్క్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మెమరీ వర్స్ మీద ఉందా మీకు? అసలు ఎలా అన్నా తంటాలి అక్కతో కదా, అలాగే అనుకుంటున్నారా మీరు? చే ప్రజలు అక్కతో ఏమైనా తంటాలి. ఓకే చూసేద్దాం మెమరీ వర్స్ ఏంటో. ఓకే మెమరీ వర్స్ దేనికోసం అయి ఉంటుంది మెమరీ వర్స్? ఎవరైనా గెస్ట్ చేస్తారా? టక్ 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 టక్. ఓకే కనిపిస్తుందా? లవ్ 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 ఎవ్రీవేర్. ఓకే సో డ్యూట్రానమీ చాప్టర్ 6 వర్స్ 5, యూ షల్ లవ్ ది లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. ద్వితీయ ఉపదేశ కాలము 6:5 నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఓకే మీరు చెప్తున్నప్పుడు ఫీల్ అవుతూ మెమరీ వర్స్ ని యునో జస్ట్ నేర్చుకుని చెప్పడం కాదు కానీ ఫీల్ అవుతూ, రేపు అది కూడా చూస్తా ఎవరైతే ఫీల్ అవుతూ చెప్తారో. నిజంగా ఏసేగా ఉంటే ఏసే మీ ముందుండి యువర్ టెలింగ్ లార్డ్ ఏసే ఐ లవ్ యూ అని చెప్తున్నట్టు మెమరీ వర్స్ ఎవరు చెప్తారో కూడా చూస్తా రేపు. ఓకే ఎన్ని టాస్క్లో మీకు కదా. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు ఈ లెసన్ కోసం? మీరు ఏమైతే నేర్చుకున్నారో దానికోసం ఆ పాయింట్స్ ఎత్తి పట్టుకొని ఎవరు ప్రార్థన చేస్తారు? ఓకే అభిజ్ఞ ఆశీస్ చేస్తారా? ఫైన్ మీరు చేశాక నేను చిన్న ప్రేయర్ చేస్తాను. ఫైన్ అయ్యో స్టక్ అయ్యారు మీరు. ఎస్ 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 నానా చేయండి. ఉండకుండా దీవించని మోసం చేయకుండా దీవించని మన స్వతంత్ర
పిల్లలు అందరు కూడా ప్రేయర్ పొజిషన్స్ లోనే ఉండండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ప్రభుల రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్య. మరి నువ్వు నీకు నేను ఏమైనా చేసినప్పుడు తండ్రి యేసయ్య నువ్వు అడ్డొస్తావు. ఎవరైనా నాకు అడ్డొచ్చినప్పుడు యు ఆర్ దేర్ టు ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us. తండ్రి యేసయ్య మేము దేనికి భయపడక్కర్లేదు, బికాస్ యు ఆర్ దేర్. నేను నీకు ఎప్పుడు శ్రేష్టంగా ఇచ్చేటట్టుగా తండ్రి యేసయ్య నీ కొరకే బ్రతికేటట్టుగా నాయన ఎవరేమన్నప్పటికీ కూడా నో టర్నింగ్ బ్యాక్ తండ్రి యేసయ్య. నీ కాసి చూస్తూ నీతోనే ఉంటూ నీతోనే నడిచే ఒక కృపను మాకు ఇవ్వండి ప్రభువ. పిల్లలందరినీ కూడా తండ్రి యేసయ్య మీరు ఎత్తుపట్టుకొని నాయన వాళ్ళందరినీ కూడా ప్రార్థనలు ఎత్తుపట్టుకునే కృప మా అందరికీ దయచేయండి నాయన. అతి శ్రేష్టమైన ప్రేమని నేను మీకు చూపించడానికి, మేమందరం మీకు చూపించడానికి కావాల్సిన కృప మాకు అనుగ్రహించండి నాయన. తండ్రి యేసయ్య మోసకరమైన ప్రేమ మాలో ఎక్కడైనా ఉంటే అది మాకు చూపించండి. తద్వారా నాయన అది మీ యొక్క సన్నిధిలోకి వచ్చి మేము రిపెంట్ అయ్యి అది మళ్ళీ రిపీట్ చేయకుండా నాయన కావాల్సిన కృప మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ నా సరే యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. Our Father, what in heaven? పరలోకంతో మా తండ్రి, నీ నామం పరిశుభ్రపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమైన భూమి అందరూ నెరవేరు కాక, మంచిన ఆహారం మాకు దయచేయము, మా ఇది ఆహారం చేసిన వాటిని మేము క్షమించడానికి మా ప్రాశ్చేయించి Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు, సండేస్ కు, టీచర్స్ కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. Good night, uncle. Bye. 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 B